గౌతమ్ మాత్రం ప్రతాప్తో ఇలా చెప్తూ ఉంటాడు, అంకుల్ డ్యాన్స్ ప్రాక్టీస్ చేయడం కోసం డ్యాన్స్ మాస్టర్ని పిలిపించాను అంకుల్. రూపతో డ్యాన్స్ ప్రాక్టీస్ చేసి సంగీత్లో వేయాలని అనుకుంటున్నాను. అలాగే దీపక్ నువ్వు కూడా చేయాలి, మందారం ఉంది కదా, మీరిద్దరు కూడా డ్యాన్స్ ప్రాక్టీస్ నేర్చుకొని చక్కగా స్టేజ్ పర్ఫార్మెన్స్ మీరు కూడా ఇవ్వాలి. అలాగే స్పెషల్ ఆఫ్ ద అట్రాక్షన్గా రాజు నిలుస్తాడు, రేణుకను కూడా రమ్మన్నాను. నువ్వు కూడా రేణుకతో కలిసి ప్రాక్టీస్ చేసి డ్యాన్స్ చేయాలి రాజు అని గౌతమ్ అంటూ ఉంటే ప్రతాప్ అలా సంతోషంగా చూస్తూ ఉంటాడు. మరి రూప, మనం ముందుగా సాంగ్ సెలెక్షన్ చేసుకుందాం పద అని గౌతమ్ అనగానే దీపక్ రాజు ఇద్దరు కూడా కోపంగా గౌతమ్ని చూస్తూ ఉంటారు. కట్ చేస్తే నెక్స్ట్ సీన్లో డ్యాన్స్ మాస్టర్ వస్తారు, ఇక స్టెప్స్ని నేర్పిస్తూ ఉంటే అలా కాదమ్మా రూప, ఇదిగో ఇలా చేయాలి రూప అనే విధంగా అంటూ రూపను పట్టుకొని అలా చూపిస్తూ ఉంటే గౌతమ్ మాత్రం మండిపడిపోతూ ఉంటాడు. రాజు కూడా కోపంగా చూస్తూ ఉంటే దూరం ఉన్న విజయాంబిక దీపక్లో కోపంగా చూస్తూ ఉంటారు. ఇక అలాగే డ్యాన్స్ మాస్టర్ ఇలా చెప్తూ ఉంటారు, ఇదిగో ఇలా హిప్ని కిందికంటూ ఇలా డ్యాన్స్ వేస్తే చాలా బాగుంటుంది, అర్థమవుతుంది కదా, 1 2 అనే విధంగా అంటూ అలా నేర్పిస్తూ ఉంటే రే నా భార్యనే ముట్టుకుంటావారా కాబోయే భార్యని అని అంటూ డ్యాన్స్ మాస్టర్ని చెంప పగల కొడతాడు. గౌతమ్ ఒక్కసారిగా షాక్ అయిపోతారు అందరు కూడా. అప్పుడు వెంటనే ఏంటి బ్రో ఇలా కొడితే ఎలా, డ్యాన్స్ అన్నప్పుడు టచ్చింగ్స్ ఉంటాయి అవి కామన్, లైట్ తీసుకోవాలి, అలా అయితే డ్యాన్సే ఉండదు, అర్థమవుతుంది కదా, జస్ట్ చిల్ బ్రో అని అంటూ వెంటనే ఇక డ్యాన్స్ ప్రాక్టీస్ నేర్పిస్తూ ఉంటాడు. నాకు అలా నచ్చదు, మరి ఇలాగే ఉంటుంది బ్రో కానివ్వు అని అంటూ డ్యాన్స్ నేర్పిస్తూ ఉంటే అప్పుడు వెంటనే రూప ఇదిగో ఇలా చేయాలి అని అంటూ వెంటనే రూపకు చూపిస్తూ ఉంటే రే నీకు చెప్తే అర్థం కాదారా అని అంటూ చెప్ప పగల కొట్టి క్రింద పడేయగానే ఏం జరిగిందా అని ప్రతాప్ పైకి వస్తాడు. ఏం జరిగింది గౌతమ్ అని అంటూ ఉంటే ఏం లేదు అంకుల్, డ్యాన్స్ చేస్తూ క్రింద పడిపోయాడు. లేదు సార్, వీడు పెద్ద సైకిల్లో ఉన్నాడు, డ్యాన్స్ అంటేనే టచ్చింగ్స్ ఉంటాయి, టచ్ చేసినందుకు నువ్వు నాకు కాబోయే భార్యనే టచ్ చేస్తావా అని నన్ను కొట్టాడు సార్ అని అంటూ ఉంటే గౌతమ్ ఇప్పుడు నువ్వు దొరికావురా, నీ సైకో ఏంటో ఇప్పుడు పెద్దయ్య గారికి తెలియబోతుంది అని రాజు మనసులో అనుకుంటూ ఉండగా అది కాదంకుల్, రూపను టచ్ చేస్తే చూడలేకపోయాను, అందుకే ముందు మంచిగా చెప్పాను వినలేదు, అలాగే టచ్ చేసి నేర్పిస్తుంటే తట్టుకోలేక అలా చేశాను అంకుల్, మీరు వెళ్ళండి అంకుల్ నేను చూసుకుంటానులే అని అంటూ ఉంటే సరే గౌతమ్ ఇక సంగీత్కి కూడా టైం అయింది కదా ఇక పదండి సార్, సారీ సార్ ఏమనుకోకండి అని ప్రతాప్ డ్యాన్స్ మాస్టర్తో చెప్పేసి అక్కడి నుండి వెళ్తూ ఉంటారు. ఇక మరోవైపు రూప మాత్రం నాన్న ఫోటోని చూస్తూ బాధపడిపోతూ ఉంటుంది. నాన్న నేను మిమ్మల్ని వదిలి వెళ్ళిపోతున్నానన్న వార్తే నాకు కంగారుగా ఉంది నాన్న, నా మనసులో ఉన్న మాటని ఎందుకు అర్థం చేసుకోవట్లేదు నాన్న, మీకు ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు, అలా అని మీరు ఎక్కడ బాధపడతారో అని మౌనంగా ఉండాల్సిన పరిస్థితి వస్తుంది నాన్న, వస్తుంది అని అంటూ కంటతడి పెట్టుకుంటూ ఉంటే అదే సమయానికి ప్రతాప్ వస్తాడు. ప్రతాప్ చూసి ఏమైందమ్మా ఎందుకు ఏడుస్తున్నావు, నీ కళ్ళల నుండి కన్నీరు, ఎందుకమ్మా చెప్పమ్మా, ఏమైందో చెప్పమ్మా, నువ్వు ఏది చెప్పినా సరే అంగీకరించడానికి సిద్ధంగా ఉన్నాను నాన్న, నేను మిమ్మల్ని వదిలి అత్తారింటికి వెళ్ళిపోతాను కదా నాన్న అని ఈ విధంగా అంటూ తండ్రిని పట్టుకొని బోరున ఏడుస్తూ ఉంటుంది. ఎందుకమ్మా, ఏ ఆడపిల్లైనా అత్తారింటికి పోక తప్పదు కదమ్మా అని అంటూ బాధపడిపోతూ ఉంటాడు. ప్రతాప్ కూడా చెప్పమ్మా నీకు బహుమతిగా ఏం కావాలో చెప్పు, నువ్వు ఏది అడిగినా సరే నీకు నేను తీసుకుని వచ్చి ఇస్తానమ్మా. అప్పుడు మనసులో రూపం మాత్రం నాకు బహుమతిగా రాజు కావాలని అనాలని ఉంది నాన్న, కానీ అనలేను నాన్న, నాకు పెళ్ళి ఇష్టం లేదు నాన్న అనే విధంగా అంటూ బాధపడిపోతూ ఉంటుంది రూప. నీ కళ్ళలో ఇలా కన్నీరు చూడలేకపోతున్నానమ్మా, నువ్వు సంగీత్లో కనిపించకపోయేసరికి నేను నీ దగ్గరికి వచ్చాను అని ప్రతాప్ చెప్తూ ఉంటే మరోవైపు అప్పల్ నాయుడు ఎదురు చూస్తూ ఉంటాడు. పెళ్లి సమయం కల్లా ఎలాగైనా సరే తీసుకొని వెళ్ళాలి అని అప్పల్ నాయుడు అనుకుంటూ కంగారు పడిపోతూ ఉంటే అదే సమయానికి ఫోన్ చేస్తాడు. ఎరా అయ్యా ఇంకా రావట్లేదు,
ఏంటి ఆ శైలజ ఇంకా రాలేదా? ఆ వస్తుందిరా, బయటికి వచ్చేసింది, నేను మాట్లాడి తీసుకొని వస్తాను అని అంటూ అప్పలనాయుడు కాల్ని కట్ చేస్తాడు. అమ్మ ఆగమ్మా, ఏంటి ఎందుకు ఆగాలి? నీతో ఒక విషయం మాట్లాడాలి, ఎవరెవరో వస్తున్నారు, ఏదో మాట్లాడాలని అంటున్నారు. అసలు ఏం కావాలి మీకు? ఏంటి ఎవరు నువ్వు? అది కాదమ్మా, నువ్వు నిజం చెప్పాలి. ఏంటా నిజం? ఏంటా ఆ గౌతమ్ గురించి? నువ్వు మా పెద్దయ్య గారికి చెప్పాలమ్మా. నేనెవరికి చెప్పను, మొన్న కూడా ఇలాగే వచ్చి నన్ను తీసుకెళ్లాడు నిజాలు చెప్పాలని. కానీ అతన్ని చూశాక నన్ను అక్కడికక్కడే వదిలేసి వెళ్ళిపోయాడు. ఇప్పుడు మీరు కూడా అలాగే చేస్తారు, అయినా నాకు అక్కర్లేదు. మీరు ముందు ఇక్కడి నుండి వెళ్ళిపోండి. అది కాదమ్మా, ఒక ఆడపిల్ల భవిష్యత్తును గుర్తుపెట్టుకొని రామ్మ అని అప్పలనాయుడు అడ్డు ఉంటే నేనేమి చేయలేను. మీరు వెళ్ళండి అని చెప్తున్నాను కదా, అతనికి ఎవరైనా భయపడాల్సిందే, మీరు కూడా. లేదమ్మా, నేను అడ్డైనా నిలుస్తాను, నా ప్రాణాలైనా పణంగా పెడతానమ్మా. కానీ నువ్వు వచ్చి ఒక ఆడపిల్ల జీవితాన్ని కాపాడమ్మా. నేను కాపాడగలను, నా ప్రాణం పోయే ముందైనా ఒక ఆడపిల్ల జీవితం బాగుపడుతుందంటే నేను వస్తాను. కానీ దానికి మీరు సిద్ధంగా ఉంటారా? ఎందుకంటే మిమ్మల్ని కూడా ఆ గౌతమ్ వదిలిపెట్టాడు కాబట్టి అని శైలజ అంటూ ఉంటే, లేదమ్మా నేను నీకు అండగా ఉంటాను రామ్మ, సమయం కూడా లేదు అని అంటూ ఉంటే, ఒక్క నిమిషం అని అంటూ రూమ్లోకి వెళ్ళి ఫైల్ తీసుకొని వచ్చి లాక్ ఇస్తూ ఉంటుంది. ఇక వెంటనే స్కూటీ మీద అప్పలనాయుడు తీసుకొని వస్తూ ఉంటాడు. మరోవైపు ప్రతాప్ ఇలా అనౌన్స్మెంట్స్ చేస్తూ ఉంటారు, సంగీత్ ఫంక్షన్కి వచ్చిన అందరికీ కూడా నా కృతజ్ఞతలు, అలాగే ఈరోజు నా బంగారు తల్లి రూప గురించి చెప్పబోతున్నాను. ఇన్నాళ్ళు నన్ను ఎంతో అపురూపంగా చూసుకుంది నా బంగారు తల్లి, కానీ ఈరోజు అత్తారింటికి వెళ్ళిపోతుందన్న ఆ వార్త వింటే బాధగా ఉంది. ఏ తండ్రికైనా బాధే ఉంటుంది, నేను కూడా అదే బాధలో ఉన్నాను. కానీ రూప ఈ ఇల్లు వదిలి వెళ్ళిపోయాక తన జ్ఞాపకాలతో నేను బ్రతకాలి. నేను బ్రతకలేను, కానీ నా బంగారు తల్లి జ్ఞాపకాలను తలుచుకుంటూ బ్రతికి తీరాలి కదా. నా రూప సంతోషంగా ఉంటే అంతకంటే ఏం కావాలి? నేను అంతకంటే ఎక్కువగా గౌతమ్ రూపని ప్రేమిస్తున్నాడు. అలాంటప్పుడు ఏ తండ్రి అయినా ఆడపిల్లని ఇవ్వడానికి ముందు పడతాడు. పుట్టినవాడు గిట్టక తప్పదని ఎందుకంటాడు? ఆడపిల్ల కూడా అంతే, ఆడపిల్లగా జన్మిస్తే అత్తారింటికి పోవాల్సిందే, ఇక అది సృష్టి ధర్మం. కానీ పుట్టింట్లో ఎలాగైతే నీ బాధ్యతలు నెరవేర్చావో మెట్టినింటి బాధ్యతలు కూడా, గౌరవాన్ని కూడా నువ్వు నిలబెట్టాలమ్మా రూప. నువ్వు నిలబెడతావన్న నమ్మకం నాకుందమ్మా. ఇప్పుడు నాకు చిన్న పిల్లలా కనిపిస్తావు, కానీ ఇప్పుడు పెళ్లి చేసి పంపుతుంటే అంత పెద్దదానివి అయిపోయావా అని అనిపిస్తుందమ్మా. నిన్ను కాస్త బాధ పెట్టినా సరే నువ్వు మాత్రం నన్ను కంటికి రెప్పలా కాపాడుకుంటూ వచ్చావు. నీకు నేను ఏ బహుమతి ఇచ్చినా సరే అన్నీ కూడా చాలా తక్కువే అమ్మా, తక్కువే అని అంటూ ఉంటే ఆ మాటలన్నీ విని రూప బాధపడిపోతూ అలానే చూస్తూ ఉంటుంది. మరోవైపు అప్పలనాయుడు మాత్రం శైలజను తీసుకొని వస్తాడు. రాజు ఎదురు చూస్తూ ఉంటాడు. మరి ఏం జరుగుతుందనేది మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను, లేట్ చేయకుండా చూసేయండి.